వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. బారిన పడి ప్రపంచమంతా అతలాకతలమవుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి కేసు రిజిస్టర్ కాగానే జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. కలెక్టర్స్ దగ్గర నుండి మొదలు పెడితే పైన ఉన్నతాధికారులతో మొదలు పెడితే అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల సహకారం ఇప్పటివరకు బాగుంది, ఇంకా ఎక్కువ సహకరించాలని కోరుతా ఉన్నాం. దీనికి అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండడం, దయచేసి ఇవి రెండు సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏమి ఉన్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఏ అవసరం ఉన్నా కూడా నిత్యావసర వస్తువులు అవసరం ప్రజలకి, కాబట్టి రోజు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కుటుంబంలో ఒక్కరే వచ్చి బయటకు వచ్చి కూడా నిత్యావసర వస్తువులు తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించినా కూడా ఈ వెసులుబాటు ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రకటించిన టైం ఇచ్చినా కూడా మిస్యూజ్ చేయకుండా అవసరం పడితే కానీ, అత్యవసరం ఉంటే కానీ దయచేసి ఇంట్లో నుండి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి బయటకు వస్తే రెండు మూడు రోజులకు కావాల్సిన సరుకులు తీసుకెళ్ళండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలంటే మనం కరోనా ఒక తెలియని శత్రువుతో ఫైట్ చేస్తున్నాం. కాబట్టి అందరం మనం ఈ జాగ్రత్తలు పాటించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాం. విదేశాల నుండి వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం, వాళ్ళని కూడా రోజు వెళ్ళి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు చెక్ చేయడం, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు ప్రజలను ఈ వైరస్ బారిన పడకుండా ఉండే చర్యలన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా సహకరించాలి, ప్రజాప్రతినిధులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయమని కోరుతా ఉన్నాం. దీంతోపాటు లాక్డౌన్ ప్రకటిస్తున్న సందర్భంలో డైలీ పనిచేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని కూడా గమనించి ఈరోజు రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రైస్ డబ్బులు ఇవ్వాలనేది ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 87 లక్షల రేషన్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డ్స్ వీళ్ళందరికీ కూడా పర్ హెడ్ 12 kgs అండ్ అమౌంట్ కూడా ఇవ్వాలనేది డిసైడ్ చేయడం జరిగింది. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చాలామంది వలస కూలీలు ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కానీ ఇక్కడ బాగా జరుగుతుంది కాబట్టి చాలామంది వలస కూలీలు ఇక్కడ ఉంటారు. ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అక్కడ నుండి చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలుగానే ట్రీట్ చేద్దాం, వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిద్దామనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు పనిచేస్తున్న మేనేజ్మెంట్ బిల్స్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం ఒకటైతే, ప్రభుత్వం నుండి ఈరోజు వాళ్ళకి 12 kg బియ్యం 500 రూపాయలు కూడా నిన్న నుండి సరఫరా చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పటివరకు మన నియోజకవర్గంలో పాజిటివ్ ఒక్కరికి కూడా రాలేదు, బట్ అందరికీ హోమ్ క్వారంటైన్లో పెట్టినాం, అందరూ కూడా సహకరించున్నారు. వాళ్ళని కూడా ఇంకొన్ని రోజులు సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా జల్పల్లి అంటే అందరూ భయపడుతూ ఉంటారు, అక్కడ నుండి వస్తారు, ఇక్కడ నుండి వస్తారు, ఇక్కడ ఎక్కువ కేసులు ఉంటాయని భయపడుతుంటారు. అట్లాంటిది ఏమీ లేదు, ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు జల్పల్లి ప్రజలకు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా కూడా మన జల్పల్లి మున్సిపాలిటీలో అందరూ ఏమనుకుంటారంటే దుబాయ్ నుండి వచ్చి ఉంటారు, అక్కడ నుండి వచ్చి ఉంటారు, ఎక్కువ ఇక్కడనే ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటూ ఉంటారు. బట్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, నిజంగా నెల విదేశాల నుండి వచ్చుంటే, పక్క రాష్ట్రాల నుండి వచ్చినా కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అధికారులకి. మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మిమ్మల్ని ఏం పనిష్ చేసేది ఉండదు, మిమ్మల్ని ఏం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేది ఉండదు, మీరు ఉన్న ఇంట్లోనే ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఉదాహరణకి మన ఢిల్లీలో జరిగిన
ప్రార్థన ఏదైతే వెళ్ళి ఉన్నారో ఇస్తమాకి వెళ్ళి ఉన్నారో అక్కడ వెళ్ళిన వాళ్ళు ఈరోజు నిన్న డెత్ సైన్ ఏంటి అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. మీ కుటుంబాన్ని కాపాడదాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, కుటుంబాన్ని కాపాడుకుంటాం, రాష్ట్రం దేశం కూడా కాపాడుకోవాలంటే ఇవన్నీ చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వని మాత్రం రిక్వెస్ట్ చేస్తాను. దాంతోపాటు శానిటేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోమని కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యతగా తీసుకోమంటున్నాం. ఎవరైనా ఆకలి బారిన ఇబ్బంది పడుతున్న సందర్భంలో అంటే మానవత దృక్పథంతో కూడా అందరూ చూసుకోండి, లేదంటే అధికారుల దృష్టి తీసుకురండి కూడా రిక్వెస్ట్ చేస్తాను. మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఇంట్లోనే ఉందాం, కరోనాను కట్టడి చేద్దాం. దయచేసి ఇంట్లో ఉండండి, బయటికి రాకండి, అత్యవసరమైతే కానీ రాకండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మనం అందరం ఫైట్ చేస్తే తప్పకుండా కరోనా ఫ్రీ తెలంగాణ చేసుకునే దిశగా ప్రయత్నం చేద్దామని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. పూజలు మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశం, అమ్మగారి స్ఫూర్తితో ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లము అందరము వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమందరం మాకు సంబంధించిన గౌరవవేతనం ప్రభుత్వ పరంగా ప్రకటించిన గౌరవవేతనాన్ని 2 నెలల గౌరవవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి గౌరవ మంత్రివర్య గారికి మేము అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కరోనా వైరస్ను మహమ్మారిని తరిమికొట్టడానికి మా సహాయశక్తుల మేము అందరము కృషి చేస్తూ కౌన్సిలర్లు అందరం కృషి చేస్తామని జల్పల్లి పురపాలక సంఘం తరఫున మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమందరము మా గౌరవవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నాం. దీనికి ప్రజలు మిగతా సహాయ దాతలు కూడా సహకరించాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మా నిండు నూరెళ్ళు ఉండాలని, ఎందుకంటే కరోనా మహమ్మారిని ఎంత తరిమికొడుతుందంటే ఆయన కరోనా గురించి అభిశంసించవలసిన అవసరం. ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుని కాక మహాత్ముని కాక ఈరోజు మా ప్రాణాలు రక్షించిన దాతగా ఆయనను ఒక కరుణామయంగా మేము పోల్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం ఇళ్ళవెళ్ళ శిరసా వహించి ఆయనకు పాదాభివందనం చేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు కూడా ఆమె ఆదేశానుసారం ఈరోజు మున్సిపల్ కార్యానికి రావడం జరిగింది. ఆ అమ్మగారికి స్ఫూర్తితో మేము మా జల్పల్లి మున్సిపల్ సంఘం తరఫున మేమందరం కృషి చేస్తామని, ఆమె ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని, ప్రతి వార్డులో మేము ఒక సైనికులుగా పనిచేస్తామని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తున్నాం. జై తెలంగాణ. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.